మసంతి రమేష్ మిత్రుడు, మాజీ సర్పంచ్, పార్టీ ప్రెసిడెంట్, వీర్పూర్ ఎమ్మెల్సీ పట్టభద్ర నియోజకవర్గం నుండి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలో శాసన మండలికి పంపించి కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ గత ఎన్నికలలో దాదాపుగా ఒక సైనికులాగా పనిచేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని, అట్లాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి జీవన్ రెడ్డి గారిని మీరందరూ మద్దతు తెలుపుతూ ఎన్నికలలో విజయాన్ని కృషి చేసినందుకు మీ అందరికీ అభినందనలు. ఏర్పాటులో చురుకుగా తన పాత్రను పోషించి ఈ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి పెద్దలు మధు యాస్కి గౌడ్ గారు మీ ముందున్నారు. మనందరం మరి గతంలో కొంత నిరాశ నిస్పృహలకు గురైనా తిరిగి మళ్ళీ మరి మరింత ఉత్సాహంతో ఈ ఎన్నికలలో మన సత్తా ఇందులో నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దానికి మీరందరూ మానసికంగా సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ఈనాడు మరి జడ్పీటీసీగా, అట్లాగే పట్టణ మున్సిపాలిటీ విద్యావంతులుగా, న్యాయవాదులుగా పట్టగట్టి పరిస్థితి లేదనే పరిస్థితిలో మేమందరం నిర్ణయం తీసుకొని ఆనాడు జీవన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరినాం. అనుకోని విధంగా మనం ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు కొంత ఆశల పల్లకిలో ప్రలోభాలకు గురి, నవభారత నిర్మాణానికి ఎన్నో రకాలైనటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు కట్టిన సంగతి మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం కావచ్చు, అట్లాగే ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, అట్లాగే పివి నరసింహారావు గారు, మనకు మొన్ననే మన్మోహన్ సింగ్ గారు, మీరందరూ మన ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ. మరి ఈ దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో సార్ ప్రధానమంత్రిగా పరిపాలన కొనసాగించిన సంగతి మనకు తెలుసు. అట్లాగే నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా నాకు కలిగించిన రైతు రాష్ట్రపతిలో మాట్లాడితే నేను రైతు ప్రభుత్వం అంటాను, మరి ఇచ్చింది ఎంత జగిత్యాలలో నాకు
కాంగ్రెస్ అంటే క్రమశిక్షణకు మారు పేరు సార్. కాంగ్రెస్ అనేది మహాసంత్రం అండి. రెండు చెంపుల నిలువైనంత మాత్రాన కాంగ్రెస్ కు నష్టం వచ్చేది ఏమి లేదు. ఈరోజు మనం ఖచ్చితంగా ఆలోచించేది గుడ్లకు పంపలు చూసిందా, గుడ్లకు పగటిని చూడది, కాకి రాత్రిని చూడది. ప్రజలారా, ఓటును అమ్ముకుంటే, ఓటును అమ్ముకుంటే ప్రగతిని, ప్రజాస్వామ్యాన్ని చూసే భాగ్యాన్ని మీరు ఎప్పటికీ చూడరు మిత్రులారా. అందుకే ఓటును అమ్ముకోకూడదు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పేదవాడికి భరోసా ఇస్తుంది, యువతకు ఉద్యోగం ఇస్తుంది, అందరికీ ఆరోగ్యం ఇస్తుందండి కాంగ్రెస్ పార్టీ. అమ్మ తల్లి ప్రధానమంత్రి కావాలంటే ఎప్పుడు అవుతుండే. మనకు డిసిప్లిన్ పార్టీ అండి, డెమోక్రసీ బాగా ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. ఇక్కడికి వచ్చి కారు పుట్టం చూసి అమ్మ టైం అయిపోయింది, ఖచ్చితంగా ఆలోచించండి. సీనెవరు ఇప్పుడు చెప్తున్నాను, ఒక్క ఛాన్స్, ఒక్కడే ఛాన్స్ వచ్చింది, మిస్ చేసుకోకండి. ఓటు వేద్దామో, మదియాస్కి సార్ను అత్యధిక మెజార్టీలో గెలిపిద్దాం. మన మన టైగర్కి పేరు రావాలి అసెంబ్లీ ఏరియా జగిత్యాల నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చే బాధ్యత మనం తీసుకుందాం. తప్పకుండా గెలుస్తాడు సార్, మీకు ఎలాంటి అనుమానం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ గెలిపించిన సందర్భంగా గుర్తు అన్నా యాక్ట్ కన్నా
గారు కవితల గారు మళ్ళీ మసూసి మాయకాయ చేసే రకంగా మాట్లాడటము అందరూ వెనకం పెట్టిన విద్యగా భావించాలి. మరి వివిధ గ్రామాలలో విచ్చేసించి మనకు కావాల్సినటువంటి ముఖ్యమంత్రి గుర్తురై ఉండి కూడా ప్రతి గ్రామంలో గవర్నమెంట్ రూములు ఇప్పిస్తున్నా, దళితులకు మూడెకరాల భూమి ఇప్పిస్తున్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నా, మరి అదేవిధంగా బీసీ కార్పొరేషన్ రుణాన్ని ఇప్పిస్తున్నా అని చెప్పి ఏ ఒక్కరు కూడా అమలు కాలేనటువంటి వ్యవస్థలో మరి ఈరోజు ఇంకా కూడా జగిత్యాలకు వచ్చి అత్యధిక మెజార్టీ సమూహంలో గెలిపించాలి. మరి పోయిన శాసనసభ్యులు ప్రతి కార్యక్రమానికి అడ్డుపడుతున్నారని చెప్పడం జరిగింది. నిన్న మీడియా పేపర్ చూస్తే దయచేసి మీరు డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తా వద్దన్నారా, దళితులకు మూడెకరాల భూమి ఇప్పిస్తా వద్దన్నారా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తా వద్దన్నారా, బీసీ కార్పొరేషన్ రుణాలు ఇప్పిస్తా వద్దన్నారా, ముత్యం పేట షుగర్ ఫ్యాక్టరీ తప్పిస్తా వద్దన్నారా, పసుపు బోర్డు నడిపించి నువ్వు నడిపిస్తా వద్దన్నారా, ఎర్రగడ్డలకు భద్రత ఇస్తా వద్దన్నారా. దయచేసి మనం ప్రశ్నించే టైం వచ్చింది కాబట్టి కార్యకర్తలను ఎక్కడ దొరుకుతక్కడ నిలదీసినప్పుడే ఆమెకు గుర్తింపు వస్తుంది. కాబట్టి మరి అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీగా జీవనన్న అత్యధిక మెజార్టీతో కనిపించినప్పుడు ఈ రోజు కవిత గారిని అత్యధిక మెజార్టీతో ఓడించినప్పుడే ఆమెకు మనం తిరిగి వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేయడమో కానీ సుమన్ శక్తి ఏర్పాటు చేయడమో కానీ నెరవేర్చాలని చెప్తున్నా. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో మ్యాంగో మార్కెట్ మనకు ఉత్తర తెలంగాణలోనే జీవనన్న గారు ఏర్పాటు చేస్తే నేను 5 కోట్లు మందులు అనిపించిన చెప్పింది ఏ మన హరీష్ రావు గారు ఏ కూడా ఇప్పటికీ విడుదల ఒక సెట్ కూడా చేయించాలి. మ్యాంగో రైతులైతే మద్దతు నుంచి కలెక్టర్ గారు మేము ఎంపీ గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మేము మద్దతు ఇప్పిస్తున్నాము, మార్కెట్ రేట్లో వచ్చి నిత్యం మేము పరిశీలన 5 రూపాయలు చెల్లించాలి. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం 1 రూపాయి కూడా ఫుల్ సప్లై ద్వారా ఇవ్వడం లేదు. రైతే 20 రూపాయలు చెల్లిస్తున్నాం. రైతంగా మనకు రైతులకు ట్రాక్టర్ పేమెంట్స్ ఇచ్చేది గతంలో, రైతులకు మేడో కుమ్మగడ్డలు ఇచ్చేది, రైతులకు మద్దతు ధర బోనస్ కూడా ఇప్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర లేనప్పుడు బోనస్ క్వింటల్ 50 రూపాయలు ఇప్పించినటువంటి చరిత్ర కాంగ్రెస్ జీవన అన్నది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి. మరి మనకు కేవలము ఏదో నాన్ వేయిస్తున్న పండగ అని చెప్పారు, మనకు అన్ని రకాల నష్టం చేస్తున్నారు. ఇది దీర్ఘకాలిక ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి రేపు రాబోయే ఎన్నికలలో మర్యాద గౌడు గారిని మరి జీవన సూచనల మేరకు మనం మంచి ఓటే పీర్పూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసవరాజు రమేష్ గారు మాట్లాడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అందరూ చాలా మంది బాగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు జీవనంలో ఎనర్జీ జీవనం చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే అతను 60 65 సంవత్సరాల నుండి కూడా అలపెరగకుండా ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల రోజులు అసలు జగిత్యాలు ఏమన్నా కనిపించకుండా ఎక్కడ జరుగుతుందో ఏం చేస్తుందో తెలియకుండా ప్రతి ఒక్క పట్టభద్రుల ఓటర్లను కలిసి తన విజయాన్ని ఎక్కడా ఓడిపోయినావు అక్కడే గెలాలి అలాంటి విజయాన్ని నిజమే చెప్తున్నా. మేము జీవనం చేసింది ఉడత సహాయమే, కానీ తనకు తాను నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఇవ్వాల ఎనర్జీ హీరో ఇవ్వాలంటే డైనమిక్ లీడర్ శ్రీమన్ రెడ్డి గారు తెలంగాణ తెలంగాణకు సాటి చెప్పినటువంటి జీవనకు కృతజ్ఞత చెప్పుకుంటూ ఇప్పుడు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం ఎవరు నిరుత్సాహపడద్దు. ఎందుకంటే మనకు ఉండడానికి నిరుత్సాహం ఉన్న వల్ల ప్రతి ఒక్కరు నిద్ర లేచి ఇంటింటికి వెళ్ళి మన కాంగ్రెస్ సాధించినటువంటి ఘన విజయాలను చెప్పుకుంటూ, ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నో మన దేశం గురించి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఇలా చాలామంది ప్రాణత్యాగం చేసినటువంటి జనల పార్టీ, ఇలాంటి పార్టీలో మనం ఉన్నందుకు చాలా అందుబాటులో ఉండి ఏమైనా డబ్బులు
అప్పుడు మన ప్రభుత్వం ఉంది, అక్కడ సెంటర్ లో మన ప్రభుత్వం ఉన్నారని కొట్లాడి
ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మనం ఎంపీగా మదన్లను భారీ ప్రజాదేశం ఎంచుకోవడానికి మనం ఏ రకంగా రెడీ అవుతామని ఆలోచనతో మన జీవనరెడ్డి గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పిలవగానే ఇంతమంది ఇక్కడే కార్యకర్తలు రావడం నిజంగా ఖచ్చితంగా మెజార్టీ మళ్ళీ జగిత్యాల నుండి 2014లో ఎంపీకి తెచ్చినట్టు తీగలమని ఒక నమ్మకం వచ్చింది. అసలు ఇంతమంది కార్యకర్తలు ఈ ఇట్లాంటి టైంలో కూడా ఉన్నారు జీవనం కొంతమంటే ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ తీసుకొస్తేనే మనకు మొన్న జరిగిన ఎలక్షన్లలో పోయిన మెజార్టీకి ఇప్పుడు ఇక్కడ మెజార్టీ తీసుకొస్తే మన ఖచ్చితంగా మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీకి ఇంటింటికి వెళ్ళి ఖచ్చితంగా మన ఎంపీ అభ్యర్థికి ఓటేయమని కోరి భారీ ప్రజాన్ని తినడానికి ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు
నిజంగా ఈరోజు ఒక విషయం అన్నా, ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీకి రుణం తీర్చుకోవాల్సినటువంటి సందర్భం. మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనందరికీ తెలుసు. నిన్న నిజంగా మన ఆడబిడ్డని మరి ఇక్కడ జగిత్యాల మా టౌన్లో ఒక ప్రోగ్రాం వచ్చి కాంగ్రెస్ పార్టీ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఎండిపోయిందన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం. ఏదన్నా ఏదేమన్నా చిన్న గిన్నెడు లేకపోతే చిన్న శంషేడ్ లేకపోతే సముద్రం ఎండిపోతుందని కాంగ్రెస్ పార్టీ సముద్రం అనేది ఎన్నటికీ ఎండిపోదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో లేరు అనే వాళ్ళు ఈ బండారి కార్యంలో కాస్త తెలుస్తుంది ఈ జన సమూహం అని ఇది సందర్భంగా తెలియజేస్తున్నారు. సందర్భంగా నిన్న ఇంకో విషయం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసింది? మేము నిజంగా మేము రైతు పెట్టడం కాదు, మేము జయించే అమ్మాయి అవుతున్నాము. కానీ లక్ష్మీపూర్ మా అమ్మమ్మ వాళ్ళు మా దీపిరెడ్డి మోయిరెడ్డి గారు వాళ్ళు ఇక్కడ మా అమ్మమ్మ వడ్లు అందరూ అక్కడ పనిచేసుకోవాల్సిన నిజంగా అంటే మనకు చిన్న చిన్నగా వేస్తారు వాళ్ళగా మనం అందరూ పనిచేసుకోలేదు ఇనాం కింద కింద సంవత్సరం ఇస్తారు. చిన్నపిల్లలు చిన్నప్పుడు చూసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు వచ్చింది మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా రైతు విధానం అనేది తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా మరి మా విషయం చెప్తున్నా, మా అమ్మమ్మ కొన్ని వడ్లన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చిన వడ్లు ఒక బస్తాలన్నీ కూడా ముల్లగట్టుకొని జగిత్యాల అంటే మరి జగిత్యాల కూడా రెండు మూడు రోజులు బస్ స్టాండ్ దాకా క్యూ లైన్లు ఉండేది ఏదో లైన్లు అన్నీ ఆ లైన్లు మార్కెట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అరే మా అమ్మమ్మనే అరే ఇంటికి రా అమ్మ ఇంత ఇంపోదు అంటే బిడ్డ అల్లు ఇంటికి ఎన్నటి కూడా రావద్దు చెప్పాను నా పేరు ఇక్కడ దిగుతారని చెప్పాను అనేది మోసలు నేను ఆయన ఇక్కడ దిగుతుపాయా అని చెప్పాను పోతే నేను సర్ది తెచ్చుకున్నా అని చెప్పాను సర్ది తీసి చూపించిందా నాకు సర్ది తీసి చూపితే సర్ది లోపల మొత్తం అన్నమంతం ముక్కబడినటువంటి పరిస్థితి రైతు దౌర్భాగ్య పరిస్థితి ఆ రోజు. కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ప్రతి ఒక్క పల్లెల్లో కూడా ఐటీఐపీ కేంద్రాలన్నీ కేంద్రాలన్నిటినీ కూడా మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసేటువంటి ఒక రూపకల్పన వేసి ప్రతి ఒక్క రైతును రాజేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పని సమయంగా తెలుసుకున్నాను. ప్రజల జీవనాన్ని మనం ఎప్పుడు చెప్తా ఉంటారు, వాస్తవానికి మనం తినేటటువంటి పరిస్థితిలో కూడా సార్ ఎప్పుడు కూడా మనం చెప్తా ఉంటారు రైతు గొప్పతనం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనుల వల్ల ప్రతి ఒక్క రైతు పల్లెంలో కూడా వాళ్ళ ఊరి ఎడ్జు లోపల వాళ్ళ ఊరి సరౌండింగ్ లోపలనే వాళ్ళు వడ్లా ఉండే పరిస్థితి వచ్చింది. అమ్మాయి లేదు, అడితే లేదు, రవాణా ఛార్జ్ లేదు, ఇంతకంటే గొప్ప ఇంకోటి చేస్తారన్న ఆ రోజు వచ్చినటువంటి ఈ రోజు కోసం కూడా రైతు రాజ్యం స్వరాజ్యం అనేది సంక్షేమాన్ని తెలుసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనే సందర్భాన్ని ఆడపిల్లని గౌరవించడే. మీరు ఒక్కసారి గుర్తొస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎవరు లేరు. మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఇదే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. కానీ మనం అది యాజకన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లక్ష్యంగా అది పార్లమెంట్ కు అడ్డంపడి తెలంగాణ రాష్ట్ర పొందం కొట్టారనటువంటి నాయకుడు మన అది యాజకన్న సందర్భంగా తెలియజేస్తున్నాం. పెప్పర్ స్ప్రే దాటి మనం చూసిన అందరం కూడా ఆ రోజు అందరూ పల్లెలు కూడా వచ్చి అందరూ మొత్తం కూడా బిల్లు పాస్ చేస్తున్నట్టే మన అందరూ టీవీలో ఆడుతున్నాం. పెప్పర్ స్ప్రే దాటి ఉన్నా కూడా మొత్తం ఉన్నటువంటి ఒక లక్ష్యంతో సోదర సహచరులు అందరూ వేయడం కూడా తెలంగాణ బిల్లు కోసం కొట్టారనటువంటి వ్యక్తి మరి మధ్యాసి గౌడ్ గారు. ఇంకా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇంకేం చేసింది జీవన్రెడ్డి గారు అని చెప్పారు. మేము ఒక్క విషయం చెప్తున్నాం, తెలంగాణ కోసం మీ వాళ్ళు ఎవరు కూడా జైలు జీవితం అనుభవించలేరు. కానీ ఆ రాజు కేంద్రం రాష్ట్రం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో కూడా మేము చూసాం ఆ రోజు సాధన జేఏసీ పెద్ద బోధన ఉన్న మీరు రైలు రోడ్డు కార్యక్రమంలో కూడా పిలిపిస్తే జైలు జీవితం అన్న దయచేసి అర్థం చేసుకోని విషయం రైలు రోడ్డు పేరు ఇస్తే ఏ నాయకుడు కూడా ముంగడికి రాకపోతే పెద్ద జీవన్రెడ్డి గారు ముంగడికి వచ్చి రెండు రోజులు జైలు శిక్ష అనుభవించారండి. ఈరోజు సగర్వంగా చెప్తున్నాం, రెండు రోజులు జైలు శిక్ష అనుభవించినటువంటి నాయకుడు పెద్ద జీవన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో బాధపడుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతు సోదరుల గురించి మాట్లాడతారు, పెద్ద జీవన్ రెడ్డి గారు నిజంగా ఆ రోజు గంగరెడ్డి గారు ఉండే మేము చూసినాం. మేము పిఎస్సీఎస్ చైర్మన్ గారు ఎంత గొప్ప కార్యక్రమం అంటే పెద్ద జీవన్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నటువంటి సమయంలో కూడా సాక్షాత్తు మంత్రిగా ఉండి మరి రైతులందరూ కూడా సార్ ఇది పరిస్థితి మాకు ఇక్కడ బ్యాంక్ అక్కడ మాకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి ఉందన్నటువంటి విషయాన్ని సౌకర్యంగా తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పెద్దలు మల్లేష్ గారి గెలుపు మనందరి గెలుపు అంటున్నారు. మల్లేష్ గారి గెలుపు మన గెలుపు మన కాంగ్రెస్ పార్టీ గెలుపు అని మీరు అందరూ కూడా భావించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం పాల్గొనుకున్న మీ అందరికీ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా తెలియజేస్తూ కూర్చున్నాను. జై కాంగ్రెస్, జై జై శ్రీమాన్.
హైదరాబాద్ నుంచి ఎవరు ఈ తెలంగాణ ఉద్యమంలో పోయినా ఆయన ఇంటిలో ఒక విధిగా ఏర్పాటు చేసి ఇంటిలో అందరికీ సౌకర్యాలు కల్పించి సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ ఇప్పించుకుంటా ఈ రాష్ట్ర సాధారణ ఇంట్లో అంతేకాకుండా రాహుల్ గాంధీ గారితో విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ తెలంగాణ ఆవశ్యకత నుంచి ఒప్పించి తెప్పించి ఈ రాష్ట్రాన్ని సాయంత్రం వ్యక్తి మర్యాద చేయడం చెప్పాలి చెప్పదు. కానీ ఇవాళ పరిపాలన చేసేది మాత్రం కలగకుండా కుటుంబం అంటే అది అది కూడా చెప్పాలి తప్పదు. ఈరోజు ఊరికే 16 సీట్లు నేర్పిస్తే మేడం వస్తారట, మరి మొన్న 15 సీట్లు ఇస్తే ఎవరు మేడం వచ్చారు ఏం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు జాతీయ కూడా తీసుకురాకపోయారు? రేపు ఇంకా ఏం తీసుకురాలేదు నమ్మకం అది ఎందుకు అక్కడ మాట్లాడుతున్నాడు? ఇప్పటికైనా మనం కాంగ్రెస్ గారితో చెప్పేది ఒకటే, గ్రామీణ ప్రాంతాల్లో సోనియా గాంధీ గారు అప్పుడు ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టారు, దాంతో అందరికీ లాభాన్ని అవుతుంది. రేపు ఈ 6000 పెన్షన్ గురించి కూడా ప్రజలకు మనం చెప్పాలి, తెలియజేయాలి. ఇప్పుడు 1000 రూపాయల పెన్షన్ ఇస్తే కేసీఆర్ కోర్టులో చెప్తారు, రేపు 6000 పెన్షన్ ఇస్తే రాహుల్ గాంధీ బలవడతాడు అని చెప్పి ప్రజలు చేసి ఈ 6000తోనే మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రేపు ధనపై గెలిపి ఎంపీ ముంచుకోవాలంటే ఎన్నికల్లో కూడా ఇదే ఆయన ఏదైతే పెన్షన్ ఆయన పెట్టుకుందో ఇలా మనం కోర్టులో 6000 ఆయన వచ్చింది. 6000 అంటే ఆశాభాషి కాదు, దాన్ని ప్రజలు తీసుకురాయ బాధ్యత మన కార్యకర్తలు కాబట్టి దయచేసి ముందుగా ప్రతి ఇంట్లో ఒక 2 నిమిషాలు గ్రహించి మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ పథకం పెట్టుకుడు కాబట్టి ఇది జరిగే అంతగా కేసీఆర్ కాదు, కేసీఆర్ అంతగా మరణం అయిపోయి ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. రేపు రాహుల్ గాంధీని ప్రధాన చేయాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అయితే మర్యాద చేయాలి, కేంద్ర మంత్రి అయితే ఈ బాధ అభివృద్ధి ఇంకా ముందు పోదని చెప్పాలి. నేను కవితగా చెప్తున్నాను, డెవలప్మెంట్ కూడా ఇబ్బందిగా అడ్డుపడుతున్నా, దయచేసి కవితగా ఈరోజు ఓటు వేయడానికి చెప్తే
మండి మన మండి హాస్టి మన అన్నర్ గారి పక్కన ఉన్న ప్రజాపల్లి పార్లమెంట్ సభ్యులు మా చంద్రశేఖర్ గారు గారు మన అందరం కూడా ఈ రోజు నుంచి నిద్రపోకుండా ప్రతి గర్భదంతకు ప్రతి ఓటర్ను ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ అయ్యా ఇప్పటి వరకు మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి మా తెలంగాణ ఇచ్చిన సోనియా మాత్రని కొడుకు రేపు దేశంలో ప్రధానమంత్రి రైతుడు మీరు మళ్ళీ హాస్టి అన్నగారు ఓటు వేయాలి మా ఎంపీ గారు ఓటు వేయాలి నెలకు 6,000 రూపాయలు వస్తాయి సంవత్సరానికి 72,000 వస్తాయి 2,00,000 రూపాయలు బ్రహ్మాస్తం ఉంటుంది 2,500 రూపాయలు మద్దతు వస్తుంది ఒక అవకాశం మాకు ఇవ్వడం మాకు దండం పెట్టి మనం అడిగితే ప్రత్యక్ష ఓటు కూడా కన్వీన్ 6 మండలాలు నేను ఓటర్ తెచ్చినప్పుడు ఓటర్ కన్వీన్ బిడ్డ మా ఇంటి దగ్గర వచ్చి ఓటీ ఖచ్చితంగా నేను ఓటేస్తాను దయచేసి మా మధ్యస్ కన్నా వారి గురించి కాంగ్రెస్ కార్యకర్తగా మా అన్నయ్య ఎంపీగా నాకు ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం వచ్చి మరి ఈ జిల్లాకు అధ్యక్షుడిగా ఇంతమంది అభిమానుల కార్యకర్తలు నాయకుల మధ్య ఈ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొదటి అధ్యక్షుడిగా నాకు అవకాశం రావడం ఈ ప్రాంతంలో ప్రతినిధిగా నాకు ఈ అవకాశం రావడం నిజంగా నాకు సంతోషకరం ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి ప్రధాన పాత్ర పోషించారు మిత్రపక్ష అయినటువంటి తెలంగాణ జనసమితి నల్లగొండ నుండి తరలి వచ్చినటువంటి సోదర సోదరి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాత్రికే సోదరులకు అందరికీ పుల్లపూర్గా నమస్కారం చెప్తూ నా వస్తువుగా మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితాలు పొందలేక కొంత నిరాచార నిస్పృహతో నైరాశ్యానికి లోనైనటువంటి ఒక మాట వాస్తవం అయినప్పటికీ ఏమాత్రం చెల్లించకుండా ఒక ఆత్మస్థైర్యంతో భవిష్యత్తు ఎలాంటికైనా కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి యొక్క లక్ష్యంతో ఈ పట్టభద్ర నియోజకవర్గానికి సంబంధించిన శాసనమండలి ఎన్నికల్లో మనం అవకాశాన్ని తీసుకొని ఎన్నికలు ఎదుగుతుందో మన ఆనాటి శాసనసభ ఎన్నికల్లో ఏ ప్రతిపక్షాల గొంతు నొక్కాలి ఏ ప్రశ్నించి ఏ గొంతుగా లేకుండా చేయాలనేటువంటి ఒక భావనతో అబద్ధాలతో కథలతో మరి ఆనాడు జగించిన ప్రాంత ప్రజానీకాన్ని కొంత మధ్య పెట్టే విధంగా ప్రచారాన్ని లోపరుచుకొని ఎన్నికల్లో మన ఓటమి కారణం కావడం జరిగిందో అదే పట్టభద్రుల ఎన్నికలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ పార్టీ మీరు మొదలెడితే ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి కర్ణాటక పార్టీ సహీదాబాద్ వర్గం చెప్పండి ఏ టు జెడ్ 4 ఉమ్మడి జిల్లాలు 15 నూతన ఏర్పడే జిల్లాలు 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు 42 శాసన నియోజకవర్గాల విద్యావంతులు ఒకే రకమైనటువంటి తీర్పు అంటున్నారు ఒకే రకమైన తీర్పు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధిగా రావడం మా సోదరు మోదీ హాస్టి గారు ఏం చెప్తుందో 2 లక్షల రూపాయలు ఏకమొత్తంగా రుణమాలు ఏకమే కాదు మరి మా కనీసమే మాజీ గారు ఓడిపోతే
మళ్ళా చెప్తున్నారు. మళ్ళా నేను ఏమో చెప్తానని జీవన లేదు. మళ్ళా చిన్న జీవన లేదు. అటువంటి పశువు రైతు కూడా దీని అవసరం
సంవత్సరాల క్రితం పది వేలు వదిలిన పసుపు ఐదు వేలు తెగవాలంటే 50,000 15,000 అవ్వాలి. 50,000 15,000 అవ్వాలి. ఏదైతుందో 5,000 అంటే ఇది పోతుంది నాకు వస్తుంది రాజు కాంగ్రెస్ కోసం సమావేశానికి వచ్చిన పెద్దలు
లాస్ట్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి అలాగే మిగతా ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నాగలక్ష్మి జెడ్పీటీసీ గారికి మాతో ప్రయత్నంలో ఒక భాగమని పూర్తి అభ్యర్థులు కోరుకుపోయి అటు తండ్రి ఎక్కడి నుంచి వచ్చిన పాము ఇక వారి బ్రదర్ గారు తారక రామారావు మాట్లాడుతూ ఉంటారు పంటకాలంతో అసలు ఇంతమంది నామినేషన్స్ పసుపు రైతులు ఎర్రజన్ రైతులు చెరుకు రైతులు వాళ్ళు రైతులే కాక అంటే తారక రామారావు కళ్ళల్లో కళ్ళద్దాలు పెట్టుకుని టోపీ పెట్టుకొని పిట్టలతో లాగ ఫామ్ హౌజ్లు తిరుగుతూ సిమ్లా మిర్చిలు పట్టుకొని కోటి రూపాయలు సంపాదించే దొంగ రైతే అతనికి రైతులకు కనబడతాడు. మీ అయ్యే దొంగ రైతులు వస్తున్నారు ఇక్కడ కష్టించి పనిచేసి మా పసుపు రైతులు ఎర్రజున్న రైతులు చెరుకు రైతులు తమ జీవితాన్ని దారిపోసి చెమట రక్తాన్ని రోజు పండిస్తున్న పంటకి కనీసం మద్దతు ధర ఉంటే పోలీసులను పెట్టించి కనీసం పరిపాలన కలుస్తానికి సంబంధించి దౌర్భాగ్యం ముఖ్యమంత్రి మీ తండ్రి మీ చెల్లెలు కాదు స్థానిక ఎంపీ కనీసం కలవదు కలవకుండా పోలీసులను పెట్టి కొట్టించి కేసులు పెట్టించి ఊర్లలో వేలాదని పోలీసులను పెట్టి పోలీసు రాజ్యాంగం తిప్పుతూ రైతులను అవమానపరిచే రీతిలో వీళ్ళు రైతులు కాదంటారు తారక రామారావు. ఇది వాళ్ళ కన్ను నిద్రకెక్కి మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ కనీస ఉద్యోగం హెచ్ఎంపైన ఉద్యోగాలు చేసుకుంటూ ఇల్లు కూడా సరిగ్గా లేని ఈ కలుపుకున్న కుటుంబం ఇవాళ మన తెలంగాణ బిడ్డల రక్తంతో రక్తం లాగి తెలంగాణ రాష్ట్ర సమితి కాక రాబందుల సమితిగా మారి ఆస్తులను దోచుకుంటూ కన్ను నిద్రకెక్కి రైతులు అవమానిస్తున్నారు. ఇంతమంది రైతులు ఇవాళ దేశ దృష్టిని ఆకర్షిస్తానికి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 185 మంది రైతులు ఉన్నారంటే బరిలో అది నైతికంగా కవిత గారికి అపజయం పొందినట్టే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినట్టే నైతిక బాధ్యత వహించాలి. నైతికత వాళ్ళకి లేదు శ్రీకృష్ణ అసలుకే లేదు మాట మాట్లాడడానికి సంస్కారం కూడా రాదు వాళ్ళకి. ఇట్లాంటి వాళ్ళని ప్రజలు ఇవ్వాలంటే ఎంత మార్పు వచ్చిందని ఒక గమనించారు. అక్కడ మీరు గత ఎన్నికల మెజార్టీ చూసి అధ్యయపడాల్సిన అవసరం లేదు. మార్పు ఎంత త్వరగా వచ్చిందన్నది నిదర్శనమే మొన్నటి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో జీవనరెడ్డి గారి యొక్క నిర్భయమైన నిదర్శనం. ఇవాళ సైలెంట్ విప్లవంగా రాబోతా ఉంది. పట్టభద్రులు అంటే సమాజాన్ని ఉత్తేజపరిచే వర్గాలన్నీ కూడా తమ గుండెలు ఇవన్నీ వర్గాలు కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది. ఒక కాస్కెళ్ళే మైనార్టీ భాయ్యం ముసల్మాన్ భాయ్యం కుక్కర్ బోర్పడ జిమ్మదారి ఏదో వచ్చినా దేశీయులే ఎట్లయితే జీవనంగా విప్లవాత్మక విజయం వచ్చిందో రేపు పార్లమెంటు నిజామాబాద్ పార్లమెంటు తీర్పు కూడా ఒక చరిత్రాత్మకం కావచ్చు. ముఖ్యమంత్రి కూతురు ఓడించినప్పుడే ఈ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వస్తాడు ప్రజలను కలుస్తాడు మన సమస్యలు తీరుతాయి. అది తమ అహంకారంతో ప్రవర్తిస్తున్న కల్వకుంట్ల కవిత గారికి బుద్ధి చెప్పడానికి మన మీరు ఎట్లా ఉన్నాయో ఉన్నారు కానీ ఇక్కడ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. నేను సుదర్శన్ గారు మాట చెప్తా ఉన్నాడు అక్కడ అత్తగారు ఊరైనా కొత్తగల్లో కనీసం రోడ్లు కూడా లేవు. ఆమె దత్త తీసుకున్న కందుకూరు గ్రామంలో కనీసం తాగు నీటి వ్యవస్థ సరిగ్గా లేదు. మాట వ్యక్త చెప్పినాడు టీఆర్ఎస్ అభిమానులు ఉంటే అది మీ కవిత రాజకీయ జీవితం బాగుపడాలంటే ఆ మంత్రి కావాలంటే ఓడినప్పుడే మంత్రి అయితే రావాలి. గెలిస్తే కేంద్రం లేదు లేదు 16 మిలియన్ టీకీలు ఏమి లేదు ఆల్రెడీ 16 ఉందనే ఉన్నారు. కారు సారం 16 అంటే నేను ఢిల్లీలో దేకాలవత తప్ప దాంతో జరిగేది లేదు. అందుకే ఇక్కడ ఈ పోయి మంత్రి అయ్యే శక్తి లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎన్ని సర్వేలు చూసినా చెప్తా ఉన్నాయి. ఎటు లెక్కేసినా కూడా టీఆర్ఎస్ బీజేపీ పార్టీకి 120 సీట్లు దాటలేదు. అందుకని అమిత్ షా ఇటు ఆల్రెడీ బీజేపీ పార్టీ ముందు చెప్పినాడు వైఎస్ఆర్సిపి టీఆర్ఎస్ అమరస్ ఆర్టీ సో ఏ భాస్కర్ గురించి మన్సూర్ భాయ్ ఈసారి బతావు బీజేపీకే సాత్ ఆల్రెడీ హే టీఆర్ఎస్ వైఎస్ఆర్సిపి సో ఇవన్నీ కలిసినా కూడా అధికారం వచ్చడానికి కష్టంగా ఉంది.
కాబట్టి కవితగారికి ఓడిపోయినప్పుడే మన తెలంగాణ నిజామాబాద్ పాల్గొన్న నియోజకవర్గ కష్టాలు కూడా తీరుతాయి, అభివృద్ధి పనులు జరుగుతాయి. సో మీరు ఒకసారి ఈ వారం మిగిలిన ఒక వారం రోజులే, గతంలో మీరు ఎంతో కష్టించి పనిచేశారు అసెంబ్లీ నియోజకవర్గం సహా పరిస్థితి, కానీ దేవుడు ఉన్నాడు మనకు జీవన జగితా నియోజకవర్గ పరిపాలన అనుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జిల్లా అయిన మెదక్, కొడుకు జిల్లా అయిన ఉమ్మడి కరీంనగర్, కూతురు జిల్లా అయిన నిజామాబాద్ జీవించారు, వాళ్ళ బాబాగారైన అబద్ధాలు హరీష్ రావు జిల్లా కూడా సిద్ధిపేట వస్తాయి. అది అంటే తమ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ అన్ని జిల్లాలలో ప్రజలు తెలంగాణకై పోరాటం చేసిన వర్గాలన్నీ ఏక కంఠంతోటి జీవన్ రెడ్డి గారే కావాలి, ఈ ప్రాంతం రక్షించుకోవాలి, తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఆత్మ గౌరవ పోరాటం, గతంలో గౌరవ వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి, సాయుధ రైతాంగ పోరాటం చేసిన ఈ ప్రాంతం ఈ గడ్డ ఆత్మగౌరవం దెబ్బతీసే రీతిలో ప్రవర్తిస్తున్న చంద్రశేఖర్ బుద్ధి చెప్పడానికి తమ సొంత జిల్లాలలో కాంగ్రెస్ జెండా గెలిచినారు, జీవనాన్ని గెలిపించుకున్నారు. రేపు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో మరొక రోజులు కష్టపడితే విజయం మనదే, తర్వాత ఈ ప్రాంతానికి రామూర్తి లక్ష్మణ్ కూడా యొక్క జీవనాన్ని నేను రాసి ఒక ఎమ్మెల్సీ కల్పిస్తాం. ఈ కుటుంబానికి పాపాత్మ పరిపాలన అంతమందించాల్సిన అవసరం ఉంది. ఆ రామకాలం ఒక కాలం పరిపోతా అనుకుంటే మళ్ళీ ఓడిపోతారనే భయంతోనే అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి రాకుండా అలాగే తీసుకొచ్చాను. వాడికి తెలుసు ముందే ఓడిపోతారని చెప్పి ఈసారి పార్లమెంట్ ఓడగొట్టాల్సిన అవసరం ఉన్నది, దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది, మన తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆఖరిగా తెలంగాణ ఇచ్చిన ఢిల్లీ తల్లిని కాపాడుకుందాం, ఢిల్లీ తల్లిని విజయం సాధించి పెట్టాం, సోనియమ్మకు కృతజ్ఞత శరీరం సాధిస్తాం, మన తెలంగాణ కాపాడుకుందాం. మరి మరొకసారి మీకు మిమ్మల్ని అభ్యర్థిస్తూ అవకాశం ఇవ్వాలని, మన జీవన నాయకత్వాన రేపు కాంగ్రెస్ పార్టీకి జీవో కోసం బతికించుకోవాల్సిన అవకాశం వచ్చింది, అవసరం ఉంది, ఆ నాయకత్వం ఉన్నది, ఆ తెగింపు ఉన్నది. రేపు ఈ నిజాం పార్లమెంట్ ఎన్నికలతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ విజయం కూడా సత్యం. ఆ దిశలో మిమ్మల్ని అందరినీ చూసినాక నాకు పూర్తి ధైర్యం ఉన్నది. ఇక్కడ నాయకత్వం గట్టిగా ఉంది, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు గట్టి ఉన్నారు, కానీ మరి వచ్చిన రాకుండా కూడా వస్తాం అని, కానీ మీరు ఈ నాయకత్వ బాధ్యత తీసుకొని మనం గెలిపించాలని మీకు హృదయపూర్వక అభ్యర్థిస్తూ మరి నెక్స్ట్ అన్నతోటి కార్యసరి రూపొందించుకుందాం. దాన్ని ఎట్లా ఈ ఎన్నికల వరకు దీన్ని తీసుకెళ్ళాలి, విజయదశమి నడిపించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. జై కాంగ్రెస్, జై.